టీడీపీకి మరో ఎదురు దెబ్బ ఏకంగా రాష్ట్రపతి భవన్ ఆదేశం చంద్రబాబు కేసు విచారణ వేళ కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి చంద్రబాబు కేసు విచారిస్తున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందుపై సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టింగ్స్ అసత్య ప్రచారంపై రాష్ట్రపతి భవన్కు ఫిర్యాదులు అందాయి దీనిపైన రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది మహిళా న్యాయమూర్తి పైన పోస్టింగ్ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి రాష్ట్రపతి కార్యదర్శి సూచిస్తూ లేఖ రాశారు స్కిల్ స్కామ్ లో చంద్రబాబును అరెస్టు చేసిన సిఐడి ఈ నెల పదవ తేదీన విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు సుదీర్ఘ విచారణ వాదనల తర్వాత ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ఆ సమయంలో చంద్రబాబుకు రిమాండ్ విధించారు ఆ తర్వాత న్యాయమూర్తిని ఉద్దేశించి సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులు పోస్టింగ్ చేయడం కలకలం రేపింది దీనిపైన కొందరు న్యాయవాదులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇదే సమయంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది రామానుజం ఈ పోస్టింగ్స్ పైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు ఒక మహిళా జడ్జిని కించిపర్చేలా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు జడ్జిగా కేసుకు సంబంధించిన విచారణ నిర్ణయం తర్వాత టిడిపి శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేసినట్లు గుర్తించారు అందులో జడ్జి పైన చేసిన అనుచిత పోస్టింగ్స్ వైరల్ అయ్యాయి వీటిపైన హైకోర్టు న్యాయవాది రామానుజం రాష్ట్రపతి భవన్ చేసిన ఫిర్యాదులో వివరించారు ఒక మహిళా జడ్జి వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన రాష్ట్రపతి కార్యదర్శి పిసి మేన ఏపీ జవహర్ రెడ్డికి లేఖ రాశారు జడ్జి హిమబిందు సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఫిర్యాదుదారుడికి వెల్లడించాలని సూచించారు దీంతో ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పోలీసు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు సిఐడి విచారిస్తుండటంతో ఈ వ్యవహారం ఏసీబీ కోర్టు పరిధిలో ఉంది తాజాగా శుక్రవారం ఏసీబీ కోర్టు జడ్జి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబును విచారించారు జైలులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు చంద్రబాబుపై ప్రస్తుతం ఆరోపణలే అని నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు రిమాండ్ లో ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్లు కాదని చెప్పుకొచ్చారు